ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు నందు ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కూడా ఆయన హస్తాల్లో భద్రపరిచి క్షేమమునిచ్చి సజీవులనుగా నిలిపి మరి ఒక మారు విమోచకుని స్వరము అనేటటువంటి ప్రోగ్రామ్ను మనము జరిగించడానికి ప్రభు కృప చూపి ఉన్నారు. అందును బట్టి దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది నిమిషములు మనం దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే నిమిత్తమై అపొస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. ఈనాటి మన ధ్యాన నిమిత్తమై అపొస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఈ వాక్య భాగంలో అపొస్తలుడైన పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న సత్యం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పేతురు గారి ద్వారా దేవుడు సంఘమునకు లేక దేవుని బిడ్డలకు తెలియజేయుచున్నటువంటి చక్కని ఆధ్యాత్మికమైన సత్యాన్ని మనము ఈ యొక్క భాగంలో చూడగలుగుతున్నాం. అపొస్తలుడైన పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న సత్యం ఏంటనగా, ఆశీర్వాదమునకు వారసులం కావాలి అని అందరమును ఆశపడుతూ ఉంటాం. ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. మరి ఆశీర్వాదమునకు మనము వారసులము కావాలి, సొంతం చేసుకోవాలి, సొత్తుగా ఓన్ చేసుకోగలగాలి అనంటే మనలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అనుభవాన్ని అపొస్తలుల ద్వారా దేవుడు ఇక్కడ తెలియపరిచారు. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని తెలియపరచడాన్ని చూస్తున్నా. సహజంగా మానవులంగా మనకు ఎవరైనా మనకు నష్టం తలపెట్టినా, కీడు తలపెట్టినా, మనల్ని నిందించినా లేక మనల్ని దూషించినా, సహజంగా మనకు వచ్చేటటువంటి భావం, కలిగేటటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే, వారు నాకు ఇలా చేశారు గనక నేను వారికి ఎలా చేయగలను అనే ధోరణిలోనే మన ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది లోకానుసారమైన విధానం. కానీ దేవుని పిల్లలమైన మనం కూడాను అలాగుండడం అన్నది అది వాక్యానుసారమైన విధానం కాదు. కాబట్టి ఈనాటి సందేశం వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క లేఖన మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, మనము ఆశీర్వాదమునకు కర్త అయిన దేవుని బిడ్డలంగా ఆయన యొక్క ఆశీర్వాదానికి మనం వారసులం కావాలి. కావాలి అనంటే మనం ఏం చేయాలని లేఖనం బోధిస్తోందనగా, జాగ్రత్తగా ఈ సత్యాన్ని గమనించినట్లయితే, కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయకూడదట. మరి మనం ఏం చేయాలి? వీలైతే వారిని దీవించాలి. ఇది లేఖనం చెప్తున్న సత్యం. మనం ఒక మారు దేవుని యొక్క లేఖనంలో ఉన్న భక్తుల యొక్క చరిత్రను కానీ వారి యొక్క అనుభవంలో నుండి మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే, మనకు ఆది కాండంలో ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఆది కాండంలో మనం చూస్తున్నటువంటి ఆ భక్తుని పేరు యోసేపు. మనందరికీ తెలుసు, ఆది కాండం 37వ అధ్యాయంలో యోసేపును గురించి మనం చూస్తూ ఉంటాం. ఏమిటదయ్యా అనగా, యోసేపు జీవితంలో దేవుడు తనకు చూపినటువంటి స్వప్నములు లేక దేవుడు తనకు బయలుపరిచినటువంటి ఆ యొక్క కళ ఏదైతే ఉండిందో, ఆ స్వప్నము యొక్క భావాన్ని తన సోదరులతో పంచుకొనగా ఆ సోదరులకు ఒకంత అతని మీద ఆందోళన లేక ఆగ్రహావేశాలు రావడాన్ని మనం గమనించగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, దేవుడు చూపించిన విషయాన్ని దేవుని భక్తుడైన యోసేపు తన సొంత సహోదరులతో పంచుకొనగా వారే దాన్ని జీర్ణించుకోలేకపోయారు. నిజమేనండి, నేటి దినాల్లో దేవుడు కనుపరిచిన, దేవుడు బయలుపరిచిన, దేవుడు తెలియపరిచిన విషయాలను కొందరికి తెలియచెప్పగా నేటి దినాల్లో చాలామంది వాటిని స్వీకరించలేక
అంగీకరించలేక లేక ఇలా చెప్పొచ్చు జీర్ణించుకోలేక నా మీద వారికి ఇలాగ దేవుడు చూపించాడా అని మన మీద ప్రేమకు ప్రతిగా పగను పెంచుకునే పరిస్థితులు వస్తున్నాయి లేక మన మీద అసూయ పెంచుకునే పరిస్థితులు వస్తున్నాయి వారు ఏమి చేయలేకపోతే ఏదో ఒకటి జరిగితే బాగుండును అనుకునే ఆలోచన చేసే వ్యక్తులు కూడా లేకపోలేదు లేదు నేను ఇలాంటి వాడిని నేను ఈ స్థాయిలో ఉన్నాను గనుక నేను అతని మీద ఏదైనా సాధించాలి నేను అతను ఏదైనా చేయగలగాలి ఏదో ఒకటి తలపెట్టాలి అనే ప్రయత్నాలు చేసేవారు కూడా లేకపోలేదు ఎవరో కాదండి తన సొంత అన్నలే యోసేపు మీద అసూయపడిరి అని ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచన భాగంలో మనం చూడగలుగుతున్నాం తండ్రేమో యాకోబు గారేమో యోసేపుకు చెప్పారు అయ్యా అన్నలకు ఆహారం తీసుకొని వెళ్ళి అందించమని చెప్పి దీన్ని అందించడానికని యోసేపు వెళ్తున్నాడు తీరా అల్లంత దూరంలో ఉండగా తమ్ముణ్ణి గమనించినటువంటి అన్నలు ఏం చేస్తున్నారంటే అన్నలు కలలు కనేవాడు వస్తున్నాడు రోయ్ అని చెప్పి అన్నలు అతని మీద పగబట్టి అతని మీద వారికి ఉండిన అసూయను క్రియారూపకంలోకి తెచ్చారు ఎలాగనగా ఒకటి అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో నీళ్లు లేని బావిలో ఆ గోతిలో పడద్రోశారు చాలదన్నట్టుగా అతన్ని చంపేయాలన్నంత కసిలోనికి వెళ్ళిపోతే సోదరుడైన యోధా అన్నారు అయ్యా అతన్ని ఎందుకు చంపడం మనకు అడ్డు తొలగించుకుంటే సరిపోతుంది కదా ఎక్కడో చోటు ఉంటాడు బానిసగా అమ్మేద్దాం అన్నట్లుగా ఓ చిన్న సలహా ఇచ్చాడు దాంతో అటుగా పోతున్న ఆ యొక్క బాటసారిగా ఉన్న వర్తకుడైన ఇష్మాయేలునికి ఇతన్ని బానిసగా అమ్మివేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి ఒకటి అన్నలే అసూయపడ్డారు రెండు వారే ఇతన్ని గాయపరిచారు వారే ఇతన్ని బానిసగా అమ్మివేశారు అడ్డు తొలగించుకున్నాం అనుకున్నారు కానీ చిత్రం ఏంటంటే ఈ ఇష్మాయేలీయుడు ఈ యొక్క యోసేపును తీసుకొని వెళ్ళి మారుబేరానికి ఆ యొక్క ఐగుప్తు దేశం ముందు రాజ సంరక్షక సేనాధిపతిగా ఉన్న పోతీఫరునకు ఇతన్ని మరలా అమ్మివేయడాన్ని చూడగలుగుతున్నాం ఆ మాట మనకు 37వ అధ్యాయంలో చివరి వచన భాగంలో కనబడుతుంది పోతీఫరుకు అమ్మివేయబడ్డాడు ఈ యొక్క యోసేపు పోతీఫర్ ఇంటిలో నమ్మకంగా బానిసగా నౌకరుగా పనిచేస్తున్నాడు అనుకుందాం ఆ టైంలో యోసేపు చేస్తున్న దాన్ని బట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి యోసేపు చేయనదంతయు దేవుడు సఫలం చేస్తున్న విషయాన్ని యజమానుడైన పోతీఫర్ గుర్తించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆ యజమానుడే ఈ ఇంటి అంతటి మీదకి యోసేపును విచారణకర్తగా నియమించాడు ఈ యొక్క పోతీఫర్కి ఏదైతే ఉందో దాని అంతటిని కూడా యోసేపు చేతికి అప్పగించడాన్ని లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ తర్వాత ఊహించని సంఘటన ఒకటి యోసేపు జీవితంలో చోటు చేసుకుంది ఆ పిదప యోసేపును దేవుడు ఐగుప్తు దేశపు రాజైన ఫరో యొక్క సముఖంలో ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు ఎంతగా పెట్టాడయ్యా అని అంటే నేను గతంలో ఇలాగే టెలివిజన్ వర్తమానం అందించేటప్పుడు మీకు జ్ఞాపకం చేశాను అదేంటనగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు ఖైదులో ఉన్నప్పుడు యోసేపు ఖైదులో ఉన్నట్లుగా భావించలేదు బందీగృహంలో ఉన్నట్లుగా భావించలేదు చెరలో ఉన్నానన్నట్లుగా ఏమాత్రం కూడా బాధపడలేదు కానీ అది ఒక ఇల్లుగా అతడు ప్రస్తావన చేయడాన్ని మనం ఆదికాండం 40వ అధ్యాయంలో గతంలో ధ్యానం చేశాం ఇకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ బందీగృహంలో ఉన్నటువంటి యోసేపును రాజే వర్తమానం పంపి వెలుపటికి తీసుకొని రావడాన్ని చూడగలుగుతున్నాం ఆ తరువాత రాజు ఫరో గారు ఏమని చాటింపు వేశారు అంటే ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచన భాగంలో చూడగలుగుతున్నాం ఏమనంటే ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపును నియమించారు రాజు చేతినున్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టారు నార బట్టలు అతనికి తొడిగించారు అతనికి మెడలో బంగారపు గొలుసును వేసి రాజు మొదటి రథం మీద వెళుతుంటే యోసేపు రెండవ రథం మీద ఉండేలాగా అతన్ని ఎక్కించారు అంతేకాకుండా యావత్తు రాజ్యమందలి ప్రజలందరికీ కూడా రాజు చాటింపు వేయించి తెలియపరచిన మాట ఏమిటంటే అతనికి వందనము చేయుడి అని జనులకు ఆయన తెలియ చెప్పడాన్ని చూస్తాం అంటే రాజు ఉన్నతమైన స్థానంలో ఉండగా రాజు తరువాతి స్థానంలో రెండవ స్థానంలో యోసేపు ఉండడాన్ని మనం గమనించగలుగుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా
దీన్ని బట్టి మనం గమనించాలి. యోసేపును ఒక ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు దీవించాడు. ఆ తర్వాత మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండం 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి యాకోబుకు ఒక సమాచారం తెలిసింది. ఏమంటనగా వారున్న దేశంలో కరువు వచ్చింది, ఆహారం లేకుండా పోయింది, ధాన్యం ఎక్కడైనా అమ్ముతారా అని వాకబు చేయగా అంటే ఎంక్వైరీ చేస్తే యాకోబుకు ఒక సమాచారం తెలిసింది. అదేంటంటే ఐగుప్తులో ధాన్యం ఉంది అనే విషయం. దాంతో తన కుమారులను ఐగుప్తు దేశానికి యాకోబు పంపాడు. ఇప్పుడు ఎవరు వస్తున్నారయ్యా అంటే యోసేపును కొట్టి, యోసేపును బానిసగా అమ్మివేసి, యోసేపునకు కీడు తలపెట్టిన తన సహోదరులు తన అన్నలే ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఆహారం కొనడానికని వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఆ విషయం తెలియదు. బెన్యామీను యోసేపు తమ్ముడు ఉన్నాడు, తండ్రి దగ్గరే ఉన్నాడు. తక్కిన అన్నలందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా ఆహారం కొనడానికని చెప్పేసి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఈ ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్మే చోట ఉన్న అధిపతి ఎవరంటే వారి తమ్ముడైన యోసేపే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలామార్లు వర్తమానం చెప్తూ ఈ మాట జ్ఞాపకం చేశాను. యోసేపును కొట్టిన లేక గాయపరిచినప్పుడు యోసేపు యొక్క వయసు 17 సంవత్సరాలు. ఇప్పుడు యోసేపు కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నప్పుడు యోసేపు వయసు 30కి పైబడిన వయసు. అంటే నూనూగు మీసాల ప్రాయంలో తండ్రి ఇంటి నుండి లేక ఆ స్వదేశము నుండి ఈ దేశానికి బానిసగా వచ్చేసినప్పుడు యోసేపు నూనూగు మీసాల వయసులో, అంటే చిన్న వయసులో ఉన్నాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటేటప్పటికీ అతని యొక్క దేహదారుఢ్యం మారింది, అతని యొక్క రూపంలో మార్పు వచ్చింది. ఏ అన్నలైతే అతన్ని కొట్టారో, గాయపరిచారో, నిందించారో, లేక బానిసగా అమ్మివేశారో, ఇప్పుడు ఆ అన్నలే తమ్ముడి దగ్గరకు వచ్చి వందనం చేశారు. కానీ తమ్ముడే ఆ అధికారి అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నమాట, దెబ్బ కొట్టినవాడు మర్చిపోతాడేమో కానీ దెబ్బ తిన్నవాడు మర్చిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపును వాళ్ళు కొట్టారు కదా, యోసేపును బానిసగా అమ్మివేశారు కదా, యోసేపును చాలా ఇబ్బందులకు గురి చేశారు కదా. ఇలా చెప్పుకుందాం మన ధ్యానాంశాన్ని బట్టి, యోసేపుకు వారు కీడు తలపెట్టారు కదా, యోసేపును వారు దూషించారు కదా, కానీ యోసేపు వారికి కీడు తలపెట్టలేదండి. జాగ్రత్తకి సత్యాన్ని గమనించాలి నా ప్రియ సహోదర సహోదరిలారా. ఏదో దేవుని సన్నిధికి వెళుతున్నాం వస్తున్నాం అనుకుంటే సరిపోదు. దేవుని బిడ్డల గుంపులో మనం కూడా చేరామనుకుంటే సరిపోదు. దేవుని బిడ్డలమైన మనము ఆశీర్వాదమునకు వారసులం కావాలి, ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలి అని అంటే లేఖనం నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ఎవరైనా మనకు కీడు తలపెడితే వారికి ప్రతి కీడు చేయకూడదు. ఎవరైనా మనల్ని దూషిస్తే మనం కూడా, నేను నీకంటే 2 ఆకులు ఎక్కువ చదివానన్నట్టుగా మనం కూడా వారిని దూషించడం కాదు. యోసేపు ఆ పని చేయలేదు. మరి ఏం చేశాడు? వారిని ప్రేమించాడు, వారిని హక్కును చేర్చుకున్నాడు, వారికి చక్కటి ఆహారాన్ని, వారికి ధాన్యాన్ని అందించాడు. తన తండ్రిని, తన తమ్ముడైన బెన్యామిన్ను కూడా ఇక్కడికి రప్పించుకున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్లో షెల్టర్ వారికి ఏర్పాటు చేశాడు. ఇలాగ అర్థం చేసుకుంటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒకసారి ఆదికాండం 50వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే యోసేపు తన తండ్రి ఇంటి వారితో ఇలాగ మాట్లాడడాన్ని చూడగలుగుతాం. మీరు జాగ్రత్తగా ఈ సత్యాన్ని చూడండి. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచన భాగాన్ని 21వ వచనాన్ని కూడా మనం చదివితే దానిలో సత్యం మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు యోసేపు అనగా, మీరు నాకు కీడు చేయాలి అని ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించండి. యోసేపును గాయపరిచిన, యోసేపును అమ్మివేసిన, యోసేపునకు కీడు తలపెట్టిన యోసేపు తన అన్నలకు, వారి పిల్లలకు, వారందరికీ ఆదరణను కల్పిస్తూ, ఆశ్రయాన్ని కల్పిస్తూ, ఆహారాన్ని అందిస్తూ పోషించడాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టే
యోసేపును ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీ బిడ్డలను నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అని ఆశపడుతున్నట్లయితే నీవు కూడా చేయవలసింది ఏంటనగా, కీడునకు ప్రతి కీడు చేయడం కాకుండా దోషణకు ప్రతి దోషణ చేయడం కాకుండా వారిని దీవించేలాగా వారిని ప్రేమించేలాగా వారిని ఆదరించేలాగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదమునకు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు మనలను తన ఆశీర్వాదములకు వారసులయ్యేలాగా చేస్తాడు. యోసేపును ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టడాన్ని ఆశీర్వదించడాన్ని మనం లేఖన భాగంలో చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క సందర్భాన్ని కూడా మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దయచేసి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే 17, 18, 19 వచన భాగాల్లో 20వ వచనంలో కూడా సౌలు రాజు దావీదుతో మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతుంటాయి. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి, గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు ఒగదువనియు ఇస్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియును. ప్రభు నందు ప్రియులారా, ఈ యొక్క సందర్భాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 24వ అధ్యాయపు ప్రారంభపు వచనాల్లో ఏన్గేది అరణ్యమందు దావీదు ఉన్నాడు అనే సమాచారం ఎవరో చెప్పారు. ఈ సమాచారాన్ని విన్న సౌలు దావీదును చంపాలని మించుమించుగా 3,000 మంది ప్రజలను తీసుకొని సైన్యాన్ని తీసుకొని ఆవేశంగా వచ్చేశాడు దావీదును చంపాలని. ఆశ్చర్యం, దావీదు అట్టున్నాడు, ఇటువైపు సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు శంఖాని వర్తికని ఆగాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. వెనకనే దావీదు ఉన్నాడు, కానీ దావీదును సౌలు రాజు గమనించుకోలేదు. కొన్ని సందర్భాల్లో మన ఆగ్రహ వేశాలు పరిసరాల్లో ఉన్న వాటిని గమనించలేకుండా చేస్తాయి. కాబట్టి ఆవేశం కంటే మనము అనుకోగలిగి మనం నిబ్బరంగా ఉండగలిగితే నిశ్చయంగా మన జీవితం మనకు మేలుకరంగా ఉంటుంది, ఇతరులకు కూడా మేలుకరంగా ఉంటుంది. సౌలు తనలో నింపుకొని ఆగ్రహ వేశాలను బట్టి అతడు తన పరిసరాల్లోనే తన ప్రక్కనే ఉన్న దావీదును గమనించు లేకపోయాడు. మరి దావీదును చంపడానికి సౌలు వచ్చాడు కదా, దావీదు చేతికి సౌలు చిక్కాడు కదా, ఇప్పటికే అనేక పర్యాయాలు సౌలు రాజు దావీదును చంపాలని చూశాడు కదా, ఇంతగా కీడు తలపెట్టిన సౌలు దావీదు చేతికి చిక్కాడు కదా, మరి ఇప్పుడు దావీదు ఏం చేయాలి? కీడు తలపెట్టాలి. కానీ ఆ పని చేయలేదు. మరి ఏం చేస్తున్నాడే అంటే కీడు చేయడం ప్రతిగదా, అతడు కీడు చేయకపోగా అతనికి ఉపకారం చేశాడు సౌలు రాజే చెప్తున్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే దావీదుకి ఈ సౌలు కనపడినప్పుడు అతని యొక్క వస్త్రపు యొక్క అంగి యొక్క 4 అంచులను పట్టుకొని అతడు ఆ యొక్క అంచులను కత్తిరించి సౌలు రాజుతో మాట్లాడిన విధానం మనం పైనున్న వచన భాగాల్లో చూడగలుగుతాం. అప్పుడు సౌలు రాజు ఆశ్చర్యపోయి ఇతని వైపు తిరిగి 16వ వచనం అంటాడు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు చేసిన వారికి కీడు చేస్తే వాళ్ళు ఒకవేళ ఇంకా రెచ్చిపోయి మన మీద పగపించుకుంటారేమో, కానీ కీడు చేసిన వారికి మేలు చేయగలిగితే వారిలో వారి అంతరంగంలో పశ్చాత్తాపం కలిగి ఒప్పుకోలు కలిగి మార్పు రాగలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఈ సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సౌలు దావీదుకు కీడు చేశాడు, కానీ దావీదు సౌలుకు మేలు చేస్తున్నాడు. సౌలు తానే చెప్తున్నాడు దావీదుకు అపకారం చేయాలని చూశాడు, కానీ దావీదు అతనికి
ఉపకారం చేయ చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కీడు తలపెట్టడానికి లేక దావీదును చంపడానికి వచ్చిన సౌలే నిండు మనసుతో ఇతనితో ఏం మాట్లాడుతున్నాడంటే, నిశ్చయముగా నీవు రాజు అవుతావు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుతుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటికి నీ దావీదు సంతతి వారే ఇశ్రాయేలు దేశమును ఏలుబడి చేసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. నిజమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కీడుకు ప్రతి కీడు చేయొద్దు. దూషించారని చెప్పి మనం కూడా ప్రతి దూషణ మనం చేయకూడదు. మరి ఏం చేయాలా? మేలు చేయాలి, వారిని దీవించే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాలను మనం చూడగలుగుతున్నాం. సౌలు ఆ యొక్క సందర్భంలో పలికిన మాట వాస్తవమే. దావీదును దేవుడు సౌలు తర్వాత ఉన్నతమైన రాజునిగా చేశాడు. దావీదు తర్వాత సొలోమోను, సొలోమోను తర్వాత తన కుమారుడు, ఇలాగ వారి సంతతి వారు ఇశ్రాయేలు దేశపు రాజ్య సింహాసనం మీద నేటికి ఏలుబడి చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదే దావీదు గారు సమూయేలు రెండవ గ్రంథంలో ఆయన ఏం మాట్లాడతాడంటే, నీవు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిదని. ఆ తరువాత సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు రాజు పలకడాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈనాటి సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడునకు ప్రతి కీడు చేయక, దోషణకు ప్రతి దోషణ చేయక, మనము మేలు చేసేవారముగాను, ఉపకారము చేసేవారంగాను, దూషించకుండా దీవించేవారంగా ఉండాలి అన్న సంగతిని మనం దేవుని యొక్క లేఖన భాగంలో చూడగలుగుతున్నాం. అంతేకాదండి, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో ప్రారంభంలో ఇలా మనకు కనబడుతుంది. ఏమన్నా తెలుసిన, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడట. ఏంటండి, చాలా సంవత్సరాలు గడిచింది, దావీదు రాజయ్యాడు, తనకు ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాడు, ఆ తర్వాత కూడా చేయాలా మేలు? అంటే సౌలు రాజు చనిపోయాడు, తన కుమారుడైన యోనాతాను చనిపోయాడు, ఆ తర్వాత దావీదు అంటాడు, అయ్యా యోనాతానును బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించగలుగుతాం, సీబా అనే వ్యక్తి చెప్తున్నాడు ఏమనంటే, అయ్యా సౌలు యొక్క మనవడు యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు అనే ఒక కుంటివాడు ఉన్నాడండి, సౌలు రాజుగారి మనవడు, అంటే అతన్ని పిలిపించమని చెప్పి రాజు తనతో పాటు అతనికి భోజనాన్ని ఏర్పరిచి, తనకు ఆ యొక్క సౌలు రాజు యొక్క మనవడు గనక తన తాతకాలం నుండి లేక తన తండ్రి నుండి ఇతనికి రావాల్సిన సంపద ఆస్తి అంతటిని దావీదు తన యొక్క మెఫీబోషెతునకు అంటే సౌలు గారి యొక్క మనవడకు పంచిపెట్టడాన్ని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుకు ఉపకారం చేయడమే కాదు, యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అంటే సౌలు గారి మనవడి కాలంలో కూడా ఉపకారం చేసే మనసు దావీదులో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అందుకే మనము లేఖన భాగంలో చూడగలుగుతుంటాం, దావీదుని గురించి సమూయేలు 2వ గ్రంథంలో ఏమని ఉంటుందంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమునకు వారసుడవుగా, ఆశీర్వాదమునకు వారసురాలవుగా నీవు కావాలి అనంటే, కీడునకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక, దీవించే మనసు, ప్రేమించే మనసు, వారి మేలును వారి యొక్క ఉపకారాన్ని కాంక్షించే భావాలు మనలో కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనం ఈరోజు మనకు స్పష్టంగా బోధిస్తోంది. ఈనాటి సందేశం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అపొస్తలుడైన పేతురు గారి ద్వారా దేవుడు తెలియపరిచినట్లుగా ఈ తీర్మానం కలిగి ఉందామా? మీకు మరి ఒక సందర్భాన్ని కూడాను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక మారు మనం యోబు గ్రంథంలోనికి వద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచన భాగంలో ఇలాగ మనకు కనబడుతుంది, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అనే మాట చూడగలుగుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అన్న మాట కనబడుతుంది. అంటే యోబు ఎవరి కోసం చేశాడండి? ఫ్రెండ్స్ కొరకే ప్రార్థన చేశాడు కదా అని అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో దేవుడు తెలియపరిచారు, ప్రాణ స్నేహితుడు,
ముఖ్య స్నేహితుడు అన్నవాడిని అసలు నమ్మకూడదట దేవుని యొక్క లేఖనం బోధిస్తుంది. ఎందుకంటే యోబుకు చాలా దగ్గర స్నేహితులుగా ఉండేవారు, కానీ వాళ్ళు ఓ సందర్భంలో యోబును చాలా నొప్పించారు, యోబు మనసును చాలా గాయపరిచారు, యోబు మీద వ్యంగ్యాస్త్రాలను సంధించారు, యోబును చాలా చులకన చేసి మాట్లాడారు, యోబు మనసును గాయపరిచారు. వారు ఇలాగ చేసినప్పటికీ కూడా యోబు వారి నిమిత్తం ప్రార్థన చేసినట్లుగా చూడగలుగుతున్నాం. మనందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను జ్ఞాపకం చేశాను, యోబు గ్రంథం 4:6 భాగంలో చూస్తే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని యోబు యొక్క స్నేహితుల్లో ఒకడైన ఎలీఫజు మాట్లాడడాన్ని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ వెటకారంగా మాట్లాడుతూ మనల్ని చులకన చేస్తూ మాట్లాడుతుంటారు కొంతమంది. ఈ సత్యాన్ని జాగ్రత్తగా గమనించండి. యోబుకు ముగ్గురు స్నేహితులు దగ్గరగా ఉండేవారు, బిల్దదు, జోఫరు, ఎలీఫజు. ఈ ముగ్గురు కూడా ఈ యోబును చాలా నొప్పించారు, యోబును చాలా గాయపరిచారు, యోబు మనస్సులో బాధను కలిగించారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటనగా, పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది, యోబును నీ భక్తి ఎలా ఉంది, నీ యథార్థ ప్రవర్తన ఎలాగన్నావు అని అనేక మార్లు యోబును మానసికంగా వారు గాయపరుస్తున్నప్పటికీ కూడా యోబు వారిని తోలనాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లేఖన భాగంలో ఇదే యోబు గ్రంథం 42:2 చూస్తున్నట్లయితే, దేవుడు 8వ వచనం ముగింపులో అంటారు కదా, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు అని దేవుడు చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యోబు ఎలాగైతే పలికాడో యోబు స్నేహితులు అలాగ పలకలేదు. పైపెచ్చు దేవునికి కూడా నొప్పి కలిగేలాగా వారు మాట్లాడారు, దేవుడు కూడా నొచ్చుకునేలాగా బాధపడేలాగా వారు మాట్లాడారు. కానీ వారు పశ్చాత్తాపడిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా యోబు జీవితంలో యోబు ప్రార్థన చేస్తేనే యోబు స్నేహితులను దేవుడు శిక్షించకుండా తప్పిస్తానన్నారు. అందుకోసం తనను నొప్పించిన వారి కోసం యోబు ప్రార్థన చేస్తున్నాడు, తనను బాధ పెట్టిన వారి కోసం యోబు మొర పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకెవరైనా కీడు తలపెట్టినా, నిన్నెవరైనా గాయపరిచినా, నిన్నెవరైనా నొప్పించినా, నొప్పించకుండా, వారికి కీడు తలపెట్టకుండా, దూషించకుండా నీవు వారి మేలును కాంక్షించి ప్రార్థించగలిగితే, వారిని దీవించగలిగితే, వారి మేలు కొరకు నీవు చేతనైంది చేయగలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. యోబు జీవితంలో చూడగలుగుతున్నాం, రెండింతలు అధికముగా దేవుడు అతనికి మేలును కలుగజేసినట్లుగా, దీవించినట్లుగా, ఆశ్రవదించినట్లు చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనకు నేర్పిస్తున్నది అదే. ఎవరైతే ఆయనను గాయపరిచారో, ఎవరైతే ఆయనను దూషించారో, ఎవరైతే ఆయనను నొప్పించారో, వారి కొరకు ఆయన ప్రార్థన చేశారు. కాబట్టి తలలు వంచి కన్నులు మూసుకోనండి. ఈనాటి సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, పరమందున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈనాటి ఈ సందేశంలో మీరు మాతో మాట్లాడినట్లుగా ఆశీర్వాదమునకు మేము వారసులం కావాలంటే, కీడునకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా వారిని దీవించాలని, వారికి మేలు చేయాలని, ఉపకారం చేయాలని మీరు మాతో మాట్లాడారు. యోబు జీవితంలో నుండి, దావీదు జీవితంలో నుండి, యోసేపు జీవితంలో నుండి, మా ప్రభువ శరీరధారిగా ఉన్న దినాల్లో మీరు చూపిన మాదిరిని మేము కలిగి ఉండాలని మాకు జ్ఞాపకం చేసినందులకు వందనాలు. ఈనాటి సందేశం విన్న ప్రియ సహోదర సహోదరులలో కూడా ఇట్టి అనుభవాన్ని స్థిరపరచండి. కేవలం భక్తుల గుంపులో ఉండే వారంగా కాకుండా మీకు మహిమ తెచ్చేలాగా మా యొక్క వ్యక్తిత్వాలను, మా భక్తి జీవితాలను మేము కట్టుకున్నట్టుకు సహాయం చేయండి. మా జీవితం ఒక మాదిరికరంగా ప్రభు కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, మేలు చేసే వారంగాను, దీవించే వారంగాను మేము ఉండున్నట్లుగా మమ్మను అట్టి అనుభవంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా భక్తులను ఆ అనుభవాల ద్వారా మీరు ఏ రీతిగానైతే దీవించారో, ఆశీర్వదించారో, ఈ వీక్షకులైన ప్రియ సహోదర సహోదరులు, ప్రియ బిడ్డలందరికీ అట్టి అనుభవాన్ని మీరు దయచేయండి. తండ్రి, ఈ పరిచర్యను దీవించండి. ఈ పరిచర్యకు సహకారం అందించిన కుటుంబాన్ని కూడాను మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక హృదయాలు వెలిగించబడులాగున, సత్యాన్ని గ్రహించులాగున మీరు కృపచూపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఈనాటి సందేశం మీకు దీవెనకరంగా ఉందని నమ్ముచున్నాం.
మీకు ఈ సందేశం దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు మాతో పంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయండి. ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు వస్తున్న ఈ యొక్క విమోచకుని స్వరము అనే ఈ ప్రోగ్రాంను వీక్షించి అనేకులకు పరిచయం చేసి దేవుని దీవెనలు పొందండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.